మెదక్ జిల్లా రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలనే డిమాండ్తో రామయ్యంపేట పట్టణవాసులు మెదక్ చౌరస్తా అంబేద్కర్ సర్కిల్లో రిలే నిరాహార దీక్షలు ఈ రోజు ప్రారంభించారు. గతంలో ఒక వెలుగు వెలిగిన రామయ్యంపేట నేడు అమృతికి ఆమడ దూరంలో ఉందని, ఒకప్పుడు రామయ్యంపేట నియోజకవర్గంగా ఉండేది అని అనేక మంది ఎమ్మెల్యేలను రామయ్యంపేట నియోజకవర్గం నుంచి ఎన్నుకొని అసెంబ్లీకి పంపించడం జరిగిందన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన చరిత్ర రామయ్యంపేట నియోజకవర్గానికి ఉందని, కానీ ప్రస్తుతం రామయ్యంపేట నియోజకవర్గం తీసేసి డివిటేషన్ లో మెదక్ నియోజకవర్గం కలపడం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. కాబట్టి తిరిగి రామయ్యంపేటను పూర్వ వైభవం తీసుకురావంటే రెవెన్యూ డివిజన్ ఏకైక మార్గమని పట్టణవాసులు ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలు రాజకీయాలకు అతీతంగా వ్యాపారస్తులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు మద్దతు ప్రకటించారన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ప్రారంభించడం జరిగిందని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎనిశెట్టి అశోక్, సుంకోజు దామోదర్, పోచమ్మల అశ్విని, వినయ్ సాగర్, మాసిపేట మల్లేశంలు రిలే నిరాహార దీక్షలు కూర్చున్నారు. రిలే నిరాహార దీక్షలు రామాయపేట మండలంలో డివిజన్ గా ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ రోజు రిలే దీక్షలు మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా రామాయపేటను చరిత్ర తీస్తున్నారు. కానీ ఈ గడ్డ పట్ల ఈ గడ్డలో ఉట్టి గడ్డ నుండి గెలిచి దొంగలుగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుండన్నా మీ మనసులు మార్చుకోండి. స్థానిక ఎమ్మెల్యే గారు, వారి భర్త గారు, స్థానిక టీఆర్ఎస్ లీడర్లు, మరి ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, మంత్రి హరీశ్రావు గారు ఎన్నిసార్లు మాట ఇచ్చి ఎన్నిసార్లు చెప్తారు, అయ్యా మా రామాయపేట ప్రజలు మీకు ఓట్లు చెల్లించలేవా, మా గడ్డల నుండి గెలిచి, మా భూమి మీద నుండి గెలిచి ఉమ్మడి మెదక్ జిల్లాలో మీరు ప్రజాప్రతినిధులుగా చెలామనై గవర్నమెంట్లు ఏర్పాటు చేసుకొని ఉన్నదాన్ని ఓడగొట్టే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే రామాయపేట పట్టణంలో రామాయపేట మలిదశ రెవెన్యూ ఉద్యమంలో మలిదశ రెవెన్యూ ఉద్యమంలో భాగంగా ఈరోజు భగవంతుని ఆశీర్వాదంతో రామాయపేట పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మలిదశ రెవెన్యూ డివిజన్ విషయమై టెంట్ వేసి ఆమరణ నిరాదీక్షలు కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు మేమందరం ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, గతంలో 183 రోజులు ఈ దీక్షలు చేసిన వెంటనే హరీష్ రావు గారు గతంలో మాట ఇచ్చి మాట తప్పాడు. కనీసం ఈసారైనా మరి అమాయపేట మరి శాసనసభను కూడా తొలగించడం జరిగింది. మరి చుట్టుపక్కల ప్రాంతాలు విలేజర్లు అయి, గ్రామ పంచాయతీలు అయి, తాండాలు అయి, గ్రామ పంచాయతీలు అయినాయి, గ్రామ పంచాయతీలు అయి, మండల వ్యవస్థలు అయినాయి, చుట్టుపక్కల ప్రాంతాలు కొన్ని విలేజ్లు అభివృద్ధి చెందుతున్నాయి. మా రామాయపేట పట్టణం 1952 సంవత్సరం నుండి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ శాసనసభ ఉండి మరి ఈరోజు రామాయపేట 2009 డిలిమిటేషన్లో శాసనసభను కూడా తొలగించిన ఘనత మరి ఇది వరకు మరి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేగా దక్కుతుందని చెప్పేసి జేఏసీ తరఫున చెప్పడం జరుగుతుంది. కనీసం మరి ఇప్పటికైనా కానీ కొందరు ఎమ్మెల్యేలు రామాయపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు ఇవాళ అంతిరెడ్డి విఠలరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించినట్టు రామాయపేట డివిజన్ కోసము అనేక పోరాటాలు చేశారు. అప్పుడు మంత్రి హరీష్ రావు మాట మేరకు అప్పుడు విరమించడం జరిగింది. మళ్ళీ కూడా తెలంగాణలో చాలా దగ్గర రెవెన్యూ డివిజన్ ప్రకటించారు కాబట్టి అప్పుడు మంత్రి హరీష్ రావు గారు ఇస్తామని చెప్పారు కాబట్టి అదే ఒకే ఒక ఆశతోని మళ్ళీ మల్లిదశ రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని ఈరోజు మళ్ళీ నిరాహార దీక్షగా కూర్చోవడం జరిగింది. ఒకటే ఒకటి చెప్తున్నాము, ఎమ్మెల్యే గారికైనా మంత్రి హరీష్ రావు గారికైనా రామాయంపేట ప్రజల తరఫున రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. రామాయంపేట వాళ్ళ ఒక కోరిక మేరక మీరు ఇచ్చిన మాటను మన్నించి అప్పుడు విరమింపజేశారు కాబట్టి మా రామాయంపేట ప్రజల గురించి ఆలోచించి రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని ఈరోజు రామాయంపేట ప్రజలు కానీ, యువజన సంఘాలు కానీ, ప్రజా సంఘ నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా డివిజన్ కావాలని ముందుకొచ్చి పోరాటాలు చేస్తున్నారు కాబట్టి రామాయంపేట ప్రజలను మా గురించి ఆలోచించి డివిజన్ ప్రకటించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.